Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan కేసులు మళ్ళీ మొదటికి కారణం ఇదే. ఏపీ సీఎం జగన్పై సీబీఐ కోర్టులో ఉన్న కేసుల విచారణ మళ్ళీ మొదటికి వస్తోందా? న్యాయ నిపుణులు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు 55 మంది జిల్లా సెషన్స్ జడ్జీలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జ్ బీఆర్ మధుసూదన్ రావు ఉన్నారు. కామారెడ్డి 9వ అదనపు జిల్లా జడ్జిగా ఉన్న సిహెచ్ రమేష్ బాబు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. అయితే 3 ఏళ్లకు పైగా సీబీఐ కోర్టు జడ్జిగా మధుసూదన్ రావు సీఎం జగన్ కేసుల విచారణ కొనసాగిస్తున్నారు. జగన్ కేసులన్నీ ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ల దశలోనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు మూశాయి. సీబీఐ తన వాదనలను వినిపించాల్సి ఉంది. ఇక ఇప్పుడు న్యాయమూర్తి బదిలీతో సీఎం జగన్ కేసులను మళ్ళీ మొదటి నుంచి వినాల్సిన పరిస్థితి వచ్చేలా కనిపిస్తోంది. న్యాయ నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. గతంలోనూ జడ్జీలు బదిలీ అయిన సందర్భాల్లో ఇదే రకంగా డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ప్రక్రియ మొదటికి వస్తుంది. డిశ్చార్జ్ పిటిషన్లపై మళ్ళీ మొదటికి వస్తే జగన్ కేసు విచారణ ప్రక్రియ ఆలస్యం కానుంది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణ సత్వరం పూర్తి చేయాలనే ఉత్తర్వుల నేపథ్యంలో సీబీఐ కోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం కోర్టులో 11 కేసుల్లో పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లపైన వాదనలు కొనసాగుతున్నాయి. ఒక్కదానిలోనూ వాదనలు పూర్తి కాలేదు. 2012లో నమోదైన కేసుల డిశ్చార్జ్ పిటిషన్లు అభియోగాల నమోదు ప్రక్రియలోనే ఉన్నాయి. ప్రస్తుత సీబీఐ కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు జగన్ కేసులపైన ప్రతి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ దశలో న్యాయమూర్తి బదిలీ కావడంతో విచారణపైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ కేసులతో పాటుగా ఓబళేపురం గనులు, ఎంఆర్ వివాదంపై సీబీఐతో పాటుగా ఈడీ నమోదు చేసిన వాటిపైన విచారణ మొదటికి వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చకు కారణమైంది.